సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేశారు. 15వ సంవత్సరంలో ఆమెకి పెళ్ళి అయ్యింది. ఆ ఊరు పక్కనే సతీష్ అనే ఒక అబ్బాయి ఆటో డ్రైవర్ ఉంటే ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేసి, అబ్బాయి మంచోడు, కష్టపడతాడు, భార్యను బాగా చూసుకుంటాడు, తన పని తను చూసుకుంటాడు అని తెలిసి సతీష్ అనే అబ్బాయికి పెళ్లి చేశారు 15వ సంవత్సరంలో. 17వ సంవత్సరంలో ఒక అబ్బాయి పుట్టాడు. 19వ సంవత్సరంలో ఒక అమ్మాయి పుట్టింది. 21వ సంవత్సరంలో ఇంకొక అబ్బాయి పుట్టాడు. 3 పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయికి 24వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. 25వ సంవత్సరంలో గొడవలు పెద్దదైపోయాయి. 25వ సంవత్సరం పూర్తవక ముందే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది. ఆ అబ్బాయి వాళ్ళే కారణమని తన జైల్లో పెట్టారు. వాళ్ళిద్దరు 3 పిల్లలు అనాథలైపోయారు. ఇది మన రాష్ట్రంలోనే ఒక ఊర్లో జరిగిన సంఘటన. చాలా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, అన్నీ ఉంటున్నాయి, కానీ సంతోషం ఉండట్లేదు. కుటుంబాల్లో లేనిది ఏంటి అంటే గనక సంతోషం ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. చాలా కుటుంబాల్లో ఏముంటున్నాయి అంటే సమస్యలు ఉంటున్నాయి, గొడవలు ఉంటున్నాయి, అరుపులు, కేకలు. చాలామంది ఈ దినాల్లో ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు కానీ ఇంట్లో సమస్యలు. చాలామంది డబ్బు సంపాదించడానికి పరిగెడతా ఉన్నారు కానీ ఇంట్లో సమస్యలు. చాలామంది గొప్ప గొప్ప చదువులకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంట్లో సమస్యలు. చాలామంది వ్యాపారాల కోసం లేకపోతే చాలా పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడుతూ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు కానీ ఇంట్లో సమస్యలు. ఇంట్లో సమస్యల్ని తట్టుకోలేక చాలామంది దినాల్లో చచ్చిపోతూ ఉన్నారు, లేదా చంపేసుకుంటున్నారు, లేకపోతే ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేక కృంగిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఏ ఊరు చూసినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, పట్టణంకి వెళ్ళినా, ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం? ఏముందో తెలుసా అండి? కుటుంబాల్లో సమస్యలు, కష్టాలు. కారణం ఏమిటి అంటే, నేను అంటాను జాగ్రత్తగా అండి, ప్రతి కుటుంబాల్లో సమస్యలకి కారణం ఏమిటి అంటే పాపము అంటాను. ఏమంటాను చెప్పండి? పాపము అంటాను. ప్రతి సమస్యకి కారణం పాపం. చాలామంది ఈ దినాల్లో నాశనం అయిపోవడానికి కారణం పాపం. యాక్సిడెంట్లు అవడానికి కారణం పాపం. హాస్పిటల్ పాలైపోవడానికి కారణం పాపం. అనుకోకుండా మాయ రోగం వచ్చి చచ్చిపోవడానికి కారణం పాపం. అప్పులు పాలైపోవడానికి కారణం పాపం. కుటుంబాల్లో పిల్లలు చదవకుండా గాలి తిరుగులు తిరుగుతున్నారంటే కారణం పాపం. చాలామంది త్రాగుబోతులు అయిపోతున్నారు అంటే కారణం పాపం మీద ఆకర్షణ. త్రాగుబోతులు కొడుకులు ఇంకా పెద్ద త్రాగుబోతు అయిపోతాడు. ఈ కొడుకు త్రాగుబోతు అయిపోతాడు అంటే కారణం వాళ్ళ నాన్న చేసే తాగుడు. చాలామంది తిరుగుబోతులు కొడుకులు ఇంకా తిరుగుబోతు అయిపోతున్నాడు అంటే కారణం పాపం. పాపం. ఇదిగో ఈరోజు మీకు పాపం చేసిన ఒక అమ్మాయిని పరిచయం చేసి నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. మీకు బాగా తెలిసిన ఆ యొక్క అమ్మాయే. చాలామంది చాలాసార్లు ఈ అమ్మాయి గురించి వినుంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. జాగ్రత్తగా అండి. ఈమె కూడా ఇందాక లాంటి అమ్మాయేమో బహుశా. ఆ అమ్మాయి తన 3 పిల్లల్ని కలిగి ఉండి బ్రతకలేక చచ్చిపోయింది. కానీ ఈ అమ్మాయి కూడా ఎందుకు అలా అంటున్నానంటే, ఈ అమ్మాయి చచ్చిపోవాల్సి వచ్చింది. ఈమె చచ్చిపోలేదు కానీ చంపేవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఒకవేళ ఈ పాతి భాగం కనుక చదివితే, 8వ వచనం 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే
ఇక్కడ ముగ్గురు రకాల ప్రజలు కనబడుతూ ఉంటారు. ఒకవేళ మీకు టైం సరిపోదేమో, అయినా నేను కొన్ని మాటలు ఇందులో చదువుతాను. యేసు ఒలివ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చింది. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడాను. అట్టి వారిని రారు రువ్వి చంపవల్లని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఈ చదివిన పాఠ్యభాగంలో మూడు రకాల మనుషులు మనకు కనబడుతున్నారు. వాళ్ళకి నేను ఇలాగ టైటిల్ ఇస్తున్నాను, జాగ్రత్తగా అండి. మీకు తెలిసిందే, నేను మళ్ళా మీకు గుర్తుండడానికి ఇలా టైటిల్ ఇస్తున్నాను. వాళ్ళ ముగ్గురు గురించి నేను వివరించి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. మొదటి రకమైన వ్యక్తి ఎవరు అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఇంకో మాటలో చెప్పాలంటే పాపములో పట్టబడిన స్త్రీ, పాపం చేసిన స్త్రీ. ఇంకో రకమైన వ్యక్తులు ఎవరు అంటే గనక పాపాన్ని ఎత్తి చూపిస్తున్న మనుషులు, తప్పు పట్టుకుంటున్న మనుషులు, తప్పును గుర్తించి ఎదుటి వ్యక్తి తప్పులు పట్టుకుంటున్న వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే తప్పులు క్షమించే వ్యక్తి, తప్పులు క్షమించే వ్యక్తి. మూడు రకాల మనుషులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఒకళ్ళేమో తప్పు చేసిన వ్యక్తి, రెండో వాళ్ళేమో తప్పులు ఎత్తి పట్టుకునే వ్యక్తి, మూడో వాళ్ళేమో తప్పును క్షమించే వ్యక్తి. ఈ ముగ్గురు గురించి కొంచెం వివరించి నేను త్వరగానే ముగించేస్తాను, జాగ్రత్తగా అండి. ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి ఎవరు అంటే వ్యభిచారం చేసిన వ్యక్తి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. బహుశా నేను అనుకుంటున్నాను ఆమెకి వివాహం అయిందో లేదో అక్కడ రాయబడలేదు, కానీ బహుశా ఆమె వేశ్యేమో, వ్యభిచారం చేస్తా ఉంది, ఆమె వ్యభిచారంలో పట్టబడింది. వ్యభిచారం అనే పాపం చాలా ఘోరమైన పాపం అండి. ఆ దినాల్లో ఎవరన్నా వ్యభిచారం చేసినా, వ్యభిచారంలో చేస్తూ పట్టబడినా దొరికిపోతే ఆమెను రాళ్ళిచ్చుకుని కొట్టి చంపేవారు. అది వాళ్ళ ధర్మశాస్త్రం. ఎట్లా చంపేవారు అంటే ఆమె వ్యభిచారంలో పట్టబడితే ఆమెను తీసుకొచ్చి బయట రోడ్డు మీద నిలబెట్టి లేక సమాజంలో నిలబెట్టి రాళ్ళు పట్టుకునేవారు. రాళ్ళు పట్టుకొని ఆమెను కొట్టడం ఒక స్టార్ట్ చేస్తే బహుశా ఆమెను పరిగెత్తమనేవారు. ఒకవేళ ఆవిడ పారిపోయింది అనుకోండి, పరిగెడతా ఉంటుంటే వీళ్ళు కూడా వెనకాల పరిగెడతా ఉండేవారు, పరిగెట్టి రాళ్ళు వేస్తూ ఉండేవారు. ఆమె పారిపోతూ ఉండేది, రాళ్ళు వేస్తూ ఉండేవారు. ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగలడం. బహుశా కొంత టైం వెళ్ళిన తర్వాత ఆమె పరిగెత్తలేక దెబ్బలకి మూర్చపోయి కింద పడిపోతే ఆమె చచ్చిపోయేదాకా రాళ్ళతో కొట్టి చంపేవారు, చచ్చిపోయేదాకా కొట్టేవారు. అది వాళ్ళకి మంచిగానే అనిపించేది, వాళ్ళ కసి తీరేది. ఆ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని అలాగ చంపాలి అన్నది వీళ్ళ యొక్క ప్రయత్నం. నిజమే, ఆమె వ్యభిచారం చేసింది. నిజంగానే చెప్పాలంటే ఆమె పాపం చేసింది. నిజంగానే ఒక కుటుంబాన్ని చెడగొడతా ఉంది. చాలా మంది ఈ దినాల్లో వ్యభిచారం చేసి వాళ్ళు నాశనం అయిపోతున్నారు, పక్కోళ్ళు నాశనం చేస్తున్నారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే వ్యభిచారం చేయడం అనేది ఒక ఒక సంతోషాన్ని ఇచ్చేది అనుకుంటూ ఉంటారు. ఆ మాటకు వస్తే పాపం చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి అండి. పాపం చేయడం సరదా, తప్పు చేయడం సరదా. ఆ ఉత్తునే ఎదుటి వ్యక్తిని దండించి హింసించి బాధ పెట్టడం సరదా. కొంతమందికి మందు తాగి తాగుడు తాగి తాగుడుకి అలవాటైపోయి భార్యను కొట్టడం సరదా. కొంతమందికి పిల్లల్ని ఇష్టానుసారంగా వాణ్ణి దానేమంటారు ఇష్టానుసారంగా వాణ్ణి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళి ఆ దుబాయి గల్ఫ్ అక్కడికి తీసుకెళ్ళి డబ్బు సంపాదించుకోవడం సరదా, పాపం చేయడం సరదా. జనాల్లో ఈ దినాల్లో పాపం సరదాగా మారిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న చిన్న కుర్రోళ్ళు, చిన్న చిన్న పిల్లలు
వ్యభిచారం కోసం పరిగెడతా ఉన్నారు. 14-15 సంవత్సరాలు వచ్చిన అబ్బాయిని పట్టుకోలేం. 15 సంవత్సరాలు వచ్చిన కుర్రాడు, 13 సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి లైన్ ఎత్తడాడు. నీ కోసమే పుట్టాను ప్రియా, పారిపోదామా, లెగిసిపోదామా, దూకేద్దామా. 10వ తారీఖు డిసెంబర్ నెల 2016 సంవత్సరం, అంటే ఈ నెల 10వ తారీఖున ధర్మాజుగుడు అనే ఒక ఊర్లో ఇలాంటి పబ్లిక్ మీటింగ్లో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను. ఈరోజు కూర్చోబెట్టినట్టే రూమ్లో, ఆ రోజు కూడా చాలా టైం ఉందని కూర్చోబెట్టారు. పేపర్ చూద్దామని పేపర్ అడిగాను. నేను అడిగితే ఆ పేపర్లో ఒక విషయం చూసి చాలా బాధపడ్డాను. ఏంటి అంటే, 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చదువుతున్నాడు అంటాడు. వీడు ఐటీఐ చదవలసిన కుర్రోడు ఐటీఐ క్లాసులు చదవకుండా ప్రేమ పాటలు చదువుతున్నాడు. వీడు అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అమ్మాయి కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి వీడికి లైన్లో పడలేదు. ఈ లోపల నాన్న దగ్గరికి వస్తే నాన్న చెప్పాడు, రే ఎందుకురా అని తిట్టాడు. నాన్న తిట్టాడని చచ్చిపోయాడు. పాపం అండి మనిషిని బ్రతకనేదు. నాన్న తిట్టకూడదు, అమ్మ కొట్టకూడదు. నా ఇష్టం, ఇష్టానుసారంగా జీవించడం. ఈ దినాల్లో చాలా మంది వ్యక్తులు నాశనమైపోవడానికి కారణం నా ఇష్టం, నా జీవితం, నా కళ్ళు, నా ఒళ్ళు, నా బ్రతుకు, నా డబ్బు, నేను, నేను, నేను. చాలా మంది దినాల్లో నేను అనే యొక్క ఆ అహంతో, ఆ గర్వంతో ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం కోసం పరిగెడతా ఉన్నారు. ఏది పాపమో అదే చేయడానికి వెళ్తా ఉన్నారు. ఏది చేయకూడదో దానికోసమే పరిగెడతా ఉన్నాడు. ఒకవేళ పాపం అంటే మీరు ఏదో అనుకోవచ్చు, పాపం అంటే ఏంటో చెప్పనండి. చెయ్యొద్దన్నది చేయడమే పాపం, చూడకూడదు చూడటమే పాపం, తినకూడదు తినడమే పాపం, మాట్లాడకూడని మాటలు మాట్లాడటమే పాపం, చేయవలసింది చేయకపోవడమే పాపం, చూడవలసింది చూడకపోవడమే పాపం, మాట్లాడవలసింది మాట్లాడకపోవడం పాపం, చదవవలసింది చదవకపోవడం పాపం. చాలా మంది క్రైస్తవులు ఈ బైబిల్ చదవడానికి ఇష్టపడరు. నేనేమంటాను తెలుసా, బైబిల్ చదవకపోవడమే పాపం. చాలా మంది ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, ఇలాంటి మీటింగ్లు ఎన్ని మీటింగ్లన్నా అటెండ్ అయిపోతారు. కానీ ఇవ్వవలసింది ఎవరు, అదేంటో తెలుసా? చెప్పనవద్దా ఆమె అనుకుంటుంది. ఒకవేళ వద్దన్నాం అనుకో, నువ్వు ఆగుతావా? నీ స్పీడ్ చూస్తే చెప్పేలాగే ఉన్నావు, చెప్పేయచ్చుగా అన్నట్టు చూస్తుంది ఆమె. చూడండి ఎలా నవ్వుతుందో. దేవునికి చాలామంది హృదయాన్ని ఎవరు ఇవ్వవలసింది హృదయం, తన యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వకపోవడం పాపం. ఎప్పుడైతే వారి హృదయాన్ని దేవునికైతే ఎవరో, ఆటోమేటిక్గా హృదయంలో పాపం నిండుకొని ఉంటుంది. పాపం చేసి మనుషుల దినాల్లో నాశనమైపోతున్నారండి. అందుకే బైబిల్లో చాలా చక్కగా ఒక మాట ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే దీవెనలు, దేవుడు అనుగ్రహించే స్వస్థతలు, దేవుడు అనుగ్రహించే ఉద్యోగాలు, దేవుడు అనుగ్రహించే ఆ కుటుంబంలో ఉండే ఆనందం, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సంతోషం పొందలేకపోతా ఉన్నారు. కారణం పాపం. చాలా కుటుంబాల్లో డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, చదువు ఉంటుంది, వాళ్ళకి అన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉండదా, సమాధానం ఉండదా, సంతోషం ఉండదు. దేవుడిచ్చే మహిమ నేను ఇలా చెప్తాను, అదేంటో తెలుసా? శాంతి, సంతోషం. ప్రజల్లో లేనిదేంట్రా అంటే సమాధానం, శాంతి. మనశ్శాంతి లేని కుటుంబాలు, మనశ్శాంతి లేని జీవితాలు, మనశ్శాంతి లేని సంఘాలు, మనశ్శాంతి లేని దేశం. మన అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా మనశ్శాంతి లేదు. చైర్లు ఎత్తి మరీ కొట్టుకుంటారు మన ఎమ్మెల్యేలు, మామూలుగా కొట్టరు. ఆ పాప మా స్పీకర్ ఉంటాడే ఆయన, మీరు కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అంటాడు ఆయన, అంతే. 2వ తరగతి స్కూల్లో
రెండో తరగతి టీచర్ ఏం చేస్తుంది తెలుసా, పిల్లల మాట వినకపోతే ఒరే కూర్చోండి 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 అంటది. ఆమెకు నోటికి బాగా వచ్చే మాట ఏంటంటే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆమెకు అది అలవాటు, స్పీకర్కి ఇది అలవాటు, దయచేసి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి. ఒక్కొక్కడు మైక్ పోడియం దగ్గరికి వెళ్ళి ఎత్తాడు, కుమ్మే ఎత్తాడు, చైర్ ఎత్తే ఎత్తాడు, అసలు రే ఎంత కోపమో. సమాధానం లేని జీవితాలు, స్వార్థంతో కూడిన బ్రతుకులు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి వ్యభిచారం అనే పాపం చేసింది, దొరికిపోయింది. సందర్భం వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నానే, ఏమనుకోవద్దు ప్రియులరా, ఏ పాపం చేసినా దొరికిపోతారు. ఎవడైనా సరే పాపం ఎప్పుడు ఆగదు, పాపం ఎప్పటికైనా దొరికిపోద్ది. నువ్వు ఏ పాపం చేసినా దొరికిపోతావు అనుకుంటారు చాలా మంది. నేను మా నాన్న చూడలేదు, మా అమ్మ చూడలేదు, నా భార్య చూడలేదు, నా భర్త చూడలేదు అనుకుంటారు. దేవుడు చూశాడు అక్కడ, ఖచ్చితంగా పాపం ఆగదు దాగదు, ఏదో రోజు పాపం దొరికిపోద్ది. ఆత్మహత్య చేసుకునే గ్రూప్ అంతా ఎవరో తెలుసా అండి, న్యూన్యత భావం కలిగిన వాళ్ళు. ఇంగ్లీషులో గిల్టీ కాన్షియస్ అంటారు. ఆ న్యూన్యత భావం కలిగిన వాళ్ళు, ఆ గిల్టీ కాన్షియస్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని ఆ తప్పు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఇన్నర్ మ్యాన్ అంటారు. అంతరంగ పురుషుడు ఏం చేస్తావు, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, దొరికిపోతావు, తెలిసిపోద్ది, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. పాపం మనిషిని నిద్రపట్టనీదు. అందుకే ఏ దొంగోడైనా సరే ఎప్పటికైనా దొరికిపోతాడు చూడండి. ఆడు మామూలుగా కూర్చున్నా పోలీసుడు ఆయన చూస్తే ఈ నన్నే చూశాడు, వీడికి అర్థమైపోయింది, ఓరు బాబు ఈ నన్నే చూస్తున్నాడు చూస్తున్నాడు అనుకుని పరిగెడతాడని మాట్లాడు. పరిగెడితే ఈ పోలీసుడికి డౌట్ అవుతుంది, ఇది ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఈడు పరిగెట్టి పరిగెట్టి వెనక చూస్తాడు, ఈడు ఆయన చూస్తుంటే ఓరు బాబోయ్ ఈ నన్నే చూస్తున్నాడు ఈ నిజంగా పొరుగు, అప్పుడు ఈడు డౌట్ వచ్చి పరిగెడతాడు. నిజంగానే పోలీసుడికి తెలియదు ఎవడో దొంగడు, ఈడి పాపం చూ ఈడు ఈడికి ఆ లోన్ ఉన్నది ఈ నన్నే చూస్తున్నాడు అనే. తప్పు చేసిన వాళ్ళు అందరూ అంతే, ఎప్పుడైనా చూడండి తప్పు చేసినాడు వాడిని ఉండటంటే వాడే చెప్పేసుకుంటాడు తప్పుకున్న వాళ్ళకి డౌట్ వచ్చి. పాపం అండి, ఒక ఆయన ఇలా అంటాడు, పాపలాగా ఆకర్షిస్తుందట కానీ పాము కాటేసినట్టు కాటేస్తుందట, పసిపాప ఆకర్షించిందట ఆకర్షిస్తుందట. చిన్న పిల్లాడు ముక్కులోంచి సీముడు కారుతుంది అనుకోండి, జాగ్రత్తగానండి, ముక్కులోంచి సీముడు కారుతుంది అనుకోండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తా తెలుసా, నా బంగారు బుజ్జుకొండ నీ ముక్కులో సీముడు వస్తుందిరా, ఓరి బాబోయ్ బంగారు భూసి కొడుకులు బంగారు కొడుకులు బుజ్జు కొడుకులు అని ఆ సీముడు చక్కగా తీసి ఆమె సీరకు పామేసుకుంటుంది. ఎందుకంటే ఆడు కొడుకు అంటే చాలా ఇష్టం. ఆడు అవుట్కు పోసిన పాస్ పోసిన నా బంగారు బుజ్జు కొడుకే, నువ్వు పాసలు పోసావా, నా మీద పోయమ్మా, నా గుండెల మీద పోయమ్మా, నా బట్టలు తడిపాడే, ఎంత ఆనందపడిపోద్దావు. ఆడు ఆడు పాస్ పోసిన, ఆడి సీముడు కాల్చిన, ఆడి టాయిలెట్కి వెళ్ళిన నా బుజ్జు కొడుకు నా బంగారి కొడుకు, మనోడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన నా బుజ్జు కొడుకు. ఆకర్షణీయంగా ఉంటాడు, పాపం కూడా అలాగే ఉంటుందండి. అది ఏ పాపమైనా అంతేనండి, అది వ్యభిచారమైనా సరే, అది పెళ్లి కాకముందే ఒకరినొకరు ప్రేమించుకోవడమైనా. ఈ మధ్యకాలంలో ప్యాషన్ అయిపోయిందండి పాస్టర్ గారు, ప్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ప్రేమ వ్యవహారమే. ఈ సినిమాలు చూస్తాడు, ఆ సినిమాలు చూసి అక్కడ అమ్మాయిని చూస్తాడు, సినిమా లాగా ఉంటుంది అనుకుంటాడు. ఇంకా బాధాకరమైన విషయం చెప్పనా పాస్టర్ గారు, చెప్పనా వద్దా, అమ్మాయిలు ఇంకా పాస్టర్. ఈ జియో ఫోన్ వచ్చిన తర్వాత అసలు అంత నెట్ ఫ్రీ, ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ, మెసేజ్లు ఫ్రీ, ఇంకేంటండి ఇంటర్నెట్ ఫ్రీ, ఇంకా వాట్సాప్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, చివరికి నాశనం అయిపోవడం కూడా ఫ్రీ. నాశనం అయిపోతున్నారు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారు కొంతమంది, ఫ్రీగా వస్తే ఫోటోలు చూసేస్తారు, ఫ్రీగా వస్తే చూడకూడని చిత్రాలు చూడడం, ఫ్రీగా వస్తే తాగకూడని తాగేయడం, ఫ్రీగా వస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవడం ఫ్రీ. పాపం ఎప్పుడు కూడా ఫ్రీగా దొరుకుతుంది మొదట్లో, కానీ పాము కాటేసినట్టు కాటేస్తుంది. ఒకవేళ పాము కాటేస్తే మందు ఉందేమో, కానీ పాపం కాటేస్తే మందు లేదా,
చాలా మంది సినిమా యాక్టర్లని పాపం కొట్టేస్తుంది, అందుకే చచ్చిపోతున్నారు వాళ్ళు. సినిమా యాక్టర్లకు లేనిది ఏంటరా అంటే మనశ్శాంతి. అన్నీ ఉంటున్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మీకు సత్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, దొరికిపోయింది, శిక్షకు పాత్రురాలైంది. ఏ పాపమైనా సరే దొరికిపోతాం, దానివల్ల శిక్ష వస్తుంది. ఒక ఆయన ఇలాగన్నాడు, అది నిజం కూడా. ఎవడన్నా తాగుబోతాడు అనుకోండి, వాడు బతికే దానికంటే 20 సంవత్సరాలు ముందు చచ్చిపోతాడట. ఎవడన్నా తాగుబోతైతే ఎంతకాలం బతుకుతాడో అంతకాలంకే ముందే 20 సంవత్సరాలకు ముందే చచ్చిపోతాడు. 60 సంవత్సరాలు బతకాలనుకోండి, ఆయన 40 సంవత్సరాలకే చచ్చిపోతాడు. తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా తాగుతున్నావు ముందే చచ్చిపోతావు అంటే, మాకు తెలుసు మరి, ప్రతి ఒక్కడు మాకు చెప్పేయడమే అంటాడు. చచ్చిపోతాడని తెలిసి కూడా తాగేస్తాడు వాడు. కొంతమంది సిగరెట్లకు అలవాటు అయిపోతారు. సిగరెట్లు తాగేవాడంట 10 సంవత్సరాలకు ముందే చచ్చిపోతాడు. ఆడేమో 20 సంవత్సరాలకు ముందు, ఈడేమో 10 సంవత్సరాలకు ముందే చచ్చిపోతాడు. వ్యభిచారం కోసం వెళ్ళినోడంట రోజు చచ్చిపోతాడట. రోజు చచ్చిపోవడమే, నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నానని అక్రమ సంబంధాలు కలిగి జీవించినోడు రోజు చచ్చిపోతాడు. కావాలంటే చూడండి, రోజు చచ్చిపోవడమే, బతకలేక చచ్చిపోతాడు లోన, బయట తిరుగుతూ ఉంటాడు. ఈమెకి శిక్ష వచ్చింది, రాళ్లతో కొట్టి చంపబోతా ఉన్నారు. ఈమె గురించి నేను ఈ మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పనీయండి. ఆమె విషయంలో ఆమె ఏమిటంటే కనుక, ఆమెకు వచ్చే శిక్ష ఏంటంటే, ఓ పక్కన అందరి మధ్య నిలబెట్టి, అలాంటి మాటలు ఏముందో చూడండి, సంవత్సరంలో ఎలాంటి జీవితం ఉంటుందో తెలీదు. అలాంటి శిక్ష పడబోతా ఉంది ఆ అమ్మాయికి. ఇంకా ఇంకొక 10 నిమిషాల్లో ఆమె చచ్చిపోవాల్సి ఉన్న పరిస్థితి. అలాంటి స్త్రీని ఈ పరిసయ్యులు శాస్త్రులు తప్పు పట్టుకునేవాళ్ళు యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడాను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. జాగ్రత్తగానండి, వీళ్ళు 2 రకాల తప్పులు పట్టే మనుషులు. ఇద్దరిని తప్పు పడ్డానికి చూస్తున్నారు వీళ్ళు. ఒకటేంటో తెలుసా, ఈమెను ఆల్రెడీ తప్పు పట్టారు, ఈమె వ్యభిచారం చేసింది, ఈమెను శిక్షించాలి. రెండోది ఎవరో తెలుసా, యేసుప్రభుని తప్పు పడదాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇదిగో బోధ కూడా, ఈమెను ఏం చేయాలో చెప్పు, మన ధర్మశాస్త్ర ప్రకారం కొట్టాలి, రాళ్ళు రువి చంపాలి, ఇవన్నీ అంతే, చంపే. కొంతమందికి ఎంత కసి అంటే పక్కింటి మీద చంపే, ఆడి చచ్చిపోవాలంతే. ఆ ఇంటి మీద ఆగిన కాకి ఈ ఇంటి మీద ఆడితే కాకన్నా ఉండకూడదు, నువ్వు ఏమన్నా ఉండకూడదు అంతే, ముందు కాకిని లేపేయి. కొంతమంది భార్యలకు ఎంత కసి అంటే, ఇంకో నువ్వు మగోడువైతే రా, కాకిని చూడు, ఆమెను చూడు, చంపే. పాపం మీరు మగోడు కాదో తెలుసుకోవాలి ఇప్పుడు. పాపం కొంచెం మగోళ్ళు మంచోళ్ళే, నన్ను అడిగితే చాలామంది మగోళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళే. అది సంగతి అంటున్నారు రావణోగ్ గారు కూడా. పాపం ఎంతమందిని చూశాడు, నిజమే. నువ్వు దమ్ముంటే రా, నువ్వు మగోడవైతే రా, అది నన్ను తిడుతుంది. నీ భార్య అనే అయితే కనుక దాని అంత చూడు. ఏం చూస్తాడు ఈయన, బయటికి లొత్త నాగే అంటాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, సాయంకాలం కల్లా దాని అంత చూడు అంటాడు. ఆవిడ తక్కువదా, ఆవిడ కూడా, నువ్వు అదిగో నన్ను ఎలా తిడుతుంది, నువ్వు మగోడవైతే ఆయన్ని పంపించింది, నువ్వు మగోడవైతే రా, దాని అంత చూడు అంటది ఆవిడ. ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. రోడ్డు మీద రా, నీకోసమే చూస్తున్నాను రా, 100 కొట్టు మందు కొట్టు ఆవిడ కొట్టు, 100 కొట్టు మందు కొట్టు ఆవిడ కొట్టు. పిలుస్తుంది ఎవరు, ఎవరో భర్తలు కాదండి, ఆనో గారికి అలవాటు లేదు అందుకని భర్తలు అంటున్నాడు. ఆ రోడ్డు మీద ఉండే బ్రాందీ షాప్ మనోడు చెప్పేస్తున్నాడు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందట ఏమన్నా, ఆ బ్రాందీలు ఆడుతున్నాను రా, 100 కొట్టు మందు కొట్టు ఆవిడ కొట్టు, అంతే
పాపం ఈయన ఇంట్లో ఉంటే మగోడు అయితే అంటుంది, అదేదో బయటకు వెళ్ళి వంద కొడితే ఫుల్ ఆన్ అయిపోతాడు, వచ్చేస్తాడు అంతే. ఆవిడని కొట్టడం పోయి ఇలా ఆవిడని కొట్టేస్తాడు, ఇలా ఆవిడని అనుకుంటాడు, ఒరే బాబు నన్ను కొట్టకరా ఆవిడని కొట్టు అంటాడు. ఈవిడు మళ్ళీ చెప్తుంది, సీరియల్లో నేను సీరియల్ చూసి నిన్ను పంపితే నువ్వు వచ్చి నన్ను కొట్టేస్తున్నావు. కొంతమందికండి సీరియల్ చూసి 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 సీరియల్ లాగుంటుంది జీవితం అనుకుంటారు, ఉండదు. ఒరిజినల్ సీరియల్స్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. చాలామంది కుటుంబాలు చెడిపోవడానికి కారణం కోపం, కసి, కక్ష కదండి. సినిమాలు చూసి కదండి పాడైపోతున్నారు జనాలు, సీరియల్ చూసి కదండి. ఇప్పుడు చాలామంది ఇందాక నుంచి స్టార్ట్ అయితే ఎందుకు రాలేదనుకుంటున్నారు, అనగారు లేట్కి ఎందుకు వచ్చారనుకుంటున్నారు, సీరియల్ చూసి వచ్చేసారు. ప్రార్థన అన్నా మానేస్తారు కానీ సీరియల్ మానరు, మనం మీరేమో పాటలు మానరు. అందుకే దేవుడు ఆయన దీవిస్తున్నాడు. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, ఆమెను ఏం చేయాలో చెప్పు. యేసు ప్రభువును కూడా తప్పడ్డాన్ని చూస్తున్నారు. ఒకవేళ కొట్టద్దు అన్నారనుకోండి, అయితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు మేరుతున్నావా, అంటే దేవుని యొక్క గ్రంథాన్ని మేరుతున్నావా, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు గొప్పవాడు, నువ్వు పరిశుద్ధుడు, అదిగో నువ్వేంటి నువ్వు చేసేది అంటారు ఆయన. ఒకవేళ కొట్టు అన్నాడు అనుకోండి, జాగ్రత్తగానే కొట్టు అన్నారనుకోండి, మరి నువ్వు ప్రేమమయుడువు, నువ్వు దయామయుడువు, నువ్వు కరుణామయుడువు, ఏది నీ ప్రేమ, ఏది నీ దయ, ఏది నీ కరుణ. కొంతమంది అండి ఎలా మాట్లాడినా తప్పు పట్టుకుంటారు అంతే. కొంతమంది ఇళ్ళల్లో తప్పు పట్టుకోవడమే, భార్య కూర ఎక్కువ బాగుండింది అనుకోండి, ఎలాగుందయ్యా కూర అంటుంది పాపం, ఆవిడకి ఆశ మంచిగా కూర ఉండి ఎలా ఉందయ్యా కూర అంటే ఏడిసినట్టు ఉంది, కూర ఉప్పు ఎక్కువ అంటాడు. ఉప్పు ఎక్కువ అంటుంది కదండి, రెండో రోజు మళ్ళీ మాంసం వండి మళ్ళీ కూర కొంచెం తక్కువ వేసి వండితే ఎలా ఉందయ్యా అంటే ఏడిసినట్టు ఉంది, కూర తక్కువ అంటాడు, ఉప్పు తక్కువ అంటాడు. ఏమనుకుంటుంది, ఉప్పు తక్కువైనా మొత్తం తినేసావు, ఉప్పు ఎక్కువైనా మొత్తం తినేసావు, మళ్ళీ తప్పు పట్టుకుంటున్నావు అనుకోండి. మూడోసారి ఏం చేయాలి తెలుసా, ఈవిడ మొత్తం తినేసి దాకా ఉంచుతుంది, ఏం తక్కువదా. కొంతమంది జీవితాలు ఎప్పుడూ తప్పు పట్టుకోవడమే, భార్యను తప్పు పట్టుకోవడం, భర్తను తప్పు పట్టుకోవడం, లేకపోతే పిల్లలను తప్పు పట్టుకోవడం, తల్లిదండ్రులను తప్పు పట్టుకోవడం. కొంతమంది మధ్యకాలం ఎక్కువైపోయారు, ఇలాంటి సేవకులు తప్పు పట్టుకోవడమే. చూడండి ఎంత మంచోళ్ళే వీళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే, గొప్ప సేవకులు వీళ్ళు నిజంగానే. పాస్టర్లని తప్పు పట్టుకోవడం, మార్కులు వేయడం, తప్పు పట్టుకునే స్వభావం అండి, జాగ్రత్తగానే చాలా ప్రమాదం అది. ప్రతి విషయంలో వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోరు. పక్కోడు తప్పు గురించి మాట్లాడతాడు, పక్కోడు గురించి మాట్లాడమే, పక్క చర్చ గురించి మాట్లాడమే, పక్క మీటింగ్ల గురించి మాట్లాడమే, పక్కోడిది ఎప్పుడు వేస్ట్, నేనే బెస్ట్ అనే ఫీలింగ్ చాలా మంది. ఈ శాస్త్రంలో పరిచయం లెక్క స్వభావం ఎలాంటిది తెలుసా, ఏం చేయమంటావు, ఈమె తప్పులో దొరికిపోయింది నువ్వేం చేయమంటావు చెప్పు. వాళ్ళు చేసేదేదో చేసేయచ్చుగా, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది, పోనీ ఏం చేయాలి, వదిలేస్తే వదిలేయచ్చుగా, కొడితే కొట్టవచ్చుగా. ఈ టైంలో వాళ్ళ ప్లాన్ ఏంటి తెలుసా, ఒక దెబ్బకు రెండు పెట్టలు దొరికాయిరా అన్నట్టు అనమాట వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అండి, నేను చాలా తెలివైన అనుకుంటారు. కొంతమందికండి తెలివి ఎక్కువ బుర్ర తక్కువ. చాలామంది కుటుంబాలు ఈ దినాల్లో పాడైపోవడానికి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా, తెలివి ఎక్కువ బుర్ర పనిచేయదు, తప్పులు పట్టుకునే స్వభావం, తప్పులు ఎంచే స్వభావం. కానీ వాడు తప్పు వాడు తెలుసుకోడు, వాడి పాపం వాడు తెలుసుకోడు. అందుకే కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, అందుకే జీవితాల్లో సంతోషం లేదు, అందుకే గుండెల్లో ఆనందం లేదు, అందుకే నిద్ర పట్టట్లేదు మనుషులకి. యేసుప్రభువారు ఆయన నిజంగా గొప్ప శక్తి కలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు. ఎంత చక్కని మాట మాట్లాడాడో చూడండి, ఆయనకి అన్నీ తెలుసు. ప్రియమైన వారులారా, నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చూస్తున్నావో, నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ తలంపులేంటో, నీ యొక్క ప్రయాణం ఎక్కడోగో, నీ ప్రయాసం ఏంటో ఆయనకి తెలుసు. మీ హృదయం యథార్థమైందైతే నేను దేవుడు అద్భుతంగా దీవిస్తాడు.
నీ హృదయం సరైంది కాకపోతే నష్టపోతావు. చాలా చక్కగా యేసుప్రభువారు ఒక చక్కని మాట చెప్పాడు. ఏమనంటే చూడండి, రాయిచుండెను వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మాయ యేసుప్రభువు దొరికిపోయాడు అనుకుంటున్నారు. పరిసయ్యులు శాస్త్రులండి, చాలా తెలివైన వాళ్ళు, ధర్మశాస్త్ర గ్రంథంలో నిష్ఠ గరిష్ట కలిగిన వాళ్ళు, చాలా ధర్మశాస్త్రం గురించి అన్నీ తెలిసిన వాళ్ళు, తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాం అని చెప్పుకునేవాళ్ళు. సమాజంలో సంఘాల్లో సంఘంలో దేవుడు గురించి ప్రచురించేవారు, గొప్ప వ్యక్తులుగా గుర్తించబడేవారు. యేసు ప్రభువును తప్పట్టుకోవాలనుకుంటున్నారు, పట్టు వదలకుండా అడుగుతున్నారు వాళ్ళు. కొంతమంది ఎప్పుడు తప్పు పట్టుకోవడానికే చూస్తారు, పట్టు వదలకుండా అడుగుతారు మాటిమాటికి. యేసుప్రభు చాలా కాముగా ఉన్నాడు, అయినా వాళ్ళు వదలట్లేదు. అప్పుడు యేసుప్రభు చక్కని మాట అన్నాడు, తలెత్తి మీలో పాపం చేయనుడు ఆ మీద రాయేయండి అని చెప్పి ఏదో రాస్తా ఉన్నాడు. అప్పుడు ఒకరికొకరికి టెన్షన్ మొదలైంది. ఎవడ పాపాలు అడుగు గుర్తొచ్చాయి, వాడికి గుర్తొచ్చింది, ఒరే మన పాపం రాసేస్తున్నాడు ఈయన, మొత్తం అందరికీ దొరికిపోతాం అని వాడు ఎవడకాడే జారుకొని రాయి అక్కడ వదిలేశాడు, వెళ్ళిపోయాడు. ఎవడు కూడా మిగల్లేదు. అంటే ఆమె మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పాపం చేసిన వాళ్ళే. జాగ్రత్తగానండి, ఆ మాటకు వస్తే అందరూ పాపం చేసిన వాళ్ళే. ఇందాక అందుకే ఆ మాట చెప్పాను, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడిచ్చే దీవెనలను, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే మనశాంతిని, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే పరలోకాన్ని పొందలేకపోతా ఉన్నారు. పాపం చేసి అయితే యేసుప్రభువారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన చక్కని మాట మాట్లాడాడు. చూడండి ఆయన ఎంత చక్కని దేవుడు అంటే, ఆయనలో కూడా రెండు మూడు లక్షణాలు నేను చెప్పేసి నేను ముగించైపోతున్నాను. 8వ వచనం, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్ద వారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళాను, యేసు ఒక్కడే మిగిలాను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అని అడిగాను. ఎంత చక్కని దేవుడు చూడండి. అక్కడ ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట అక్కడ ఉంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, అండర్లైన్ చేయండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, అమ్మా. ఎంత చక్కని మాట, అమ్మా అని పిలిచే పిలుపు అండి. అందరూనేమో ఆమెని వ్యభిచారి, వేశ్య, నువ్వు తప్పుడుదాను, నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారం చేసిన దానివి, నువ్వు వ్యభిచారివి, నిన్ను కొట్టాలి, చంపాలి, ఈడ్చుకుపోవాలి, ఊరవతల తరిమేయాలని చెప్తుంటే ఈయన అంటున్న మాట ఏంటి తెలుసా, అమ్మా. ఎంత ప్రేమ కలిగిన మాట. యేసయ్య ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రియులరా, ప్రేమ కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, ఎంత పాపినైనా ప్రేమించే దేవుడు, ఎంత వ్యభిచారినైనా, ఎంత త్రాగుబోతునైనా, ఎంత తిరుగుబోతునైనా, ఎంత పొగరబోతునైనా, ఇంకా ఎలాంటి దౌర్భాగ్యునైనా ప్రేమించే దేవుడు. ఒకవేళ మీలో ఎవరైనా సరే పాపములో ఉండి బయటికి రాలేకపోతే ఆయన ప్రేమించి పాపా నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు, పాపిని క్షమించే దేవుడు, అమ్మా అయ్యా అని పిలిచే దేవుడు. ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది ఆయన పుట్టిన సందర్భంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. రేపు క్రిస్మస్ అని పెట్టారు కాబట్టి నేను క్రిస్మస్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక విషయం అక్కడ చాలా స్పష్టంగా ఆయన పుట్టముందే ఒక మాట ఆయన గురించి రాయబడి ఉంది. ఏమనంటే యోసేపుతో గబ్రియేల్ దేవదూత ఈ చక్కని మాట చెప్తుంది, యోసేపు నీకు భార్యగా ప్రదానం చేయబడిన మరియను చేర్చుకో. ఆయన ఆమె ఒక కుమారుని కొనను, ఆయనే తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే విడిపించును, ఆయన రక్షించును. తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి పాపినైనా సరే, ఎలాంటి దౌర్భాగ్యుడైనా సరే, ఎలాంటి శిక్షకి పాత్రుడైనా సరే, ఎలాంటి పాపం చేసి శిక్షని, నష్టాన్ని, అప్పుల్ని, జబ్బుల్ని అనుభవిస్తున్న వాడినైనా సరే, యేసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే క్షమించేసే దేవుడు. అందుకే పుట్టాడు ఈ లోకంలో. నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు మా నామతో చెప్పాను. ఎంత చక్కనిదే, ఇక పాపం చేయొద్దు, నేను కూడా నిన్ను శిక్షించను. బహుశా ఒక ఆయన ఈ పాసేజ్ గురించి రాస్తూ ఇలా కామెంటరీ రాస్తాడు, ఏమని తెలుసా, ఆమె అక్కడ నిలబడి కళ్ళంట నీళ్లు పెట్టుకొని అమ్మా అని పిలిస్తే ఆ పిలుపుకి తట్టుకోలేక ఏసై దగ్గర ఏడుస్తా ఉందంట, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా, తప్పు చేశానయ్యా, శిక్షకి పాత్రురాలినయ్యా, అయ్యా నేను పాపినయ్యా అని ఆయన దగ్గర ఏడుస్తూ ఉందంట. ఈయనేం శిక్షిస్తాడో అని బాధపడుతూ ఉంటుంటే ఏసయ్య అన్నాడంట, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించడానికి ఎవడన్నా అర్హుడు ఉన్నాడు అంటే అది నేనే, కానీ నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపం చేయకు, ఇంక నువ్వు పాపం చేయ. ఈ రాత్రి దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్దించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, సమస్య నుంచి విడిపించబోతున్నాడు. అయితే దానికి ముందు మనం చేయవలసింది ఏంటి తెలుసా, పాపాన్ని ఒప్పుకోవడం. పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పాపాన్ని క్షమిస్తాడు, పాపపు శిక్ష నుంచి విడిపిస్తాడు, ఈ లోకంలో శాంతినిస్తాడు, చనిపోయాక పరలోకాన్ని ఇస్తాడు, జీవితాన్ని అద్భుతంగా మార్చేయబోతున్నాడు. ఈ ముగ్గురు క్యారెక్టర్ని మళ్ళీ వివరించబోతున్నాడు గుర్తుపెట్టుకుండా. ఆ ఒకలేమో తప్పు పట్టుకునేవాళ్ళు, ఆ ఒకలేమో చెప్పండి తప్పు చేసిన వాళ్ళు, ఇంకొకలేమో తప్పుని క్షమించేవాళ్ళు. మళ్ళీ జాగ్రత్తగా అండి, ఒకలేమో తప్పుని ఎత్తి చూపించేవాళ్ళు, తప్పు పట్టుకునేవాళ్ళు, ఇంకొకలేమో తప్పు చేసిన వాళ్ళు, మూడో వాళ్ళేమో తప్పుని క్షమించేవాళ్ళు, వీళ్ళిద్దరి టైట్లు కొంచెం మార్పు చేస్తున్నానే, జాగ్రత్తగా అండి. ఈ తప్పు చేసిన ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, తప్పొప్పుకుంటుంది, తప్పొప్పుకునేవాళ్ళు. ఈ స్త్రీ తప్పొప్పుకుంటుంది, తప్పు చేసింది కానీ తప్పొప్పుకుంటుంది, శిక్ష నుంచి విడుదల పొందింది, శాంతి సంతోషాన్ని పొందింది. ఆ తర్వాత ఆ గ్రామంలో ఆమె ఒక గొప్ప వ్యక్తి అయిపోయింది, ఒక గొప్ప సాక్షరాలు అయిపోయింది, సేవకురాలు అయిపోయింది. వాళ్ళు ఎప్పటికీ ఆ పరిశైలు శాస్త్రులు వాళ్ళ తప్పులు ఒప్పుకోలేదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు దూరం దూరంగానే ఉన్నాయి. కొంతమంది దేవుడికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. అయితే యేసుప్రభు వాళ్ళని క్షమించాడు, ఆమెని క్షమించాడు, వాళ్ళని క్షమించాడు. చివరగా నా మాటలు ముగించే ముందు మీకు సత్యం చెప్పాలనుకుంటున్నాను, ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కుటుంబాల్లో సమాధానాన్ని శాంతినిచ్చే దేవుడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే, జబ్బులు తగ్గడానికో, అప్పులు తీరడానికో, లేకపోతే ఉద్యోగాలు రావడానికో, పెళ్ళిళ్ళు అవ్వడానికో, పిల్లలు పుట్టడానికో, అందుకోసమైతే యేసు ప్రభు నమ్ముకోక్కర్లేదు. నమ్ముకోకపోయినా ఆయన చేయగలడు. కానీ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా, సంతోషము సమాధానం కోసం నమ్ముకోవాలి, చచ్చిపోయిన తర్వాత పరలోకం కోసం నమ్ముకోవాలి. చాలా మంది క్రైస్తవులకి ఇది తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, మన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ విషయం తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో వాళ్ళకి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో, ఏమవుతామో అని రాయబడిన ఒకే ఒక పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. బైబిల్ అంతకే శ్రేష్టమైంది. బైబిల్ సమస్యలకి పరిష్కారం. ప్రపంచంలో ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం బైబిల్ ఒక్కటే. ప్రపంచంలో ఎవరికైనా శాంతి కావాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. యేసు ప్రభు కులానికి మతానికి దేవుడు కాదు, ఒక తెగకి దేవుడు కాదు, ఆయన ప్రపంచానికి దేవుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పాపులకి దేవుడు, పాపుల్ని ప్రేమించేవాడు, పాపుల్ని క్షమించేవాడు. అందుకే ఈ లోకంలో మనిషిగా ఆయన పుట్టాడు, పరిశుద్ధంగా పుట్టాడు,
పవిత్రంగా పుట్టాడు, ఈ లోకంలో అద్భుతాలు చేశాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు కుంటోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు వినబడేటట్లు చేశాడు, పక్షవాయుగల వాళ్ళు లేపేశాడు, ఆకలిగా ఉంటున్న అనేక మందికి ఆహారం పెట్టాడు, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు, తుఫాన్ని మాటతో ఆపేశాడు, చచ్చిపోయిన వాళ్ళని బతికించేశాడు. అంతకంటే గొప్పదోడి చేశాడు. అదేంటంటే పాపం చేసి శిక్ష అనుభవిస్తున్న వ్యభిచారం లాంటి స్త్రీని, జక్కీ లాంటి ఆ లంచగొండిత వాడిని క్షమించేశాడు. చివరగా పాపుల కోసం చచ్చిపోయాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. మీకు ఇలిస్ట్రేషన్ చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. చివరగా నా ప్రసంగం ముగించే ముందు జరిగిన ఒక విషయాన్ని చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. నా కూతురు పెద్దది, కొడుకు చిన్నాడు. నా కూతురు చాలా తెలివైంది, చాలా తెలివైంది. అది కలెక్టర్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. చాలా తెలివైంది, అది కలెక్టర్ అయ్యి దేవుని గొప్ప సేవకురాలుగా నిలబడాలని నా ప్రార్థన. ఓకే, నా కొడుకు కూడా తెలివైనడే, అయితే ఆడు అల్లరుడు. ఆడు కొంచెం పెద్ద పెద్ద అయిన తర్వాత అక్కను కొట్టేస్తున్నాడు, ఆడు అక్కను కొట్టేస్తున్నాడు, మాటి మాటికి అక్కను కొట్టేస్తున్నాడు, అక్కకిచ్చిన పాలిడి తాగేస్తున్నాడు, అక్కకిచ్చిన పెన్సిలు ఎరేజర్ వీళ్ళు లాగేసుకుంటున్నాడు. ఆమె ఏమి చేయలేకపోతుంది. ఈమెకున్న ఒక బుద్ధి ఏంటంటే ఆయన ఏం చేయదు కానీ నాకు మాత్రం ఫోన్ చేయద్ది, డాడీ ఎక్కడున్నావు డాడీ, నన్ను సొరవ కొట్టేస్తున్నాడు డాడీ అంటుంది. ఇందాక నేను వచ్చే ముందు కూడా ఫోన్ చేసిందంట, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల ఫోన్, ఆ చిన్న ఫోన్ తీసి అన్నయ్య మరి బ్రౌని ఫోన్ చేసింది అన్నయ్య అన్నాడు. ఏంటంటే అన్నాను, ఏమన్నా నేను చేయమంది అన్నయ్య అన్నాడు. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, మళ్ళీ కంప్లైంట్ అనమాట, డాడీ ఎక్కడున్నావు డాడీ, వీడు నన్ను సావు కొట్టేస్తున్నాడు డాడీ అంటది అనమాట. నా కూతురికి నా కొడుక్కి ఇలా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. ఒకరోజు నాకు ఫోన్ చేసింది, డాడీ ఎక్కడున్నావు అంది. నేను అమ్మా హైదరాబాద్లో ఉన్నానమ్మా అన్నాను. డాడీ వీడు నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా, ఏం చేస్తున్నాడు అమ్మా, చితక్కొట్టేస్తున్నాడు డాడీ. అయితే నేను వచ్చాక ఆయన కొడతానమ్మా. అదొక్కటే కాదు డాడీ, వీడు ఎన్ని పనులు చేస్తున్నాడు నీకేం చెప్పండి డాడీ అంటే, ఏం చేస్తున్నాడు అమ్మా, డాడీ పాలు నాయి తాగేశాడు డాడీ, నా పుస్తకాలు చింపేశాడు డాడీ, నన్ను కరిచేశాడు డాడీ, ఇలాగా ఎన్ని చేశాడమ్మా, 29 తప్పులు చేశాడు డాడీ అని రాసేసుకుంటుంది ఆవిడ. స్కూల్లో పాఠాలు రాయడం కంటే ఇది రాసేస్తుంది ఆవిడ. ఎందుకు అంటే నేను ఆవిడకి అంటాను, ఎన్ని తప్పులు చేశాడో లెక్క పెట్టమ్మా, వచ్చాకడికి ఫుల్ పనిష్మెంట్ ఉంటుంది అని. ఆవిడ ఏం చేస్తుంది తెలిసి, మీకు ఒక డౌట్ రావాలి, మీకే ఎందుకు ఫోన్ చేసి చెప్పాలి, వాళ్ళ అమ్మకి చెప్పవచ్చు కదా అని మీకు డౌట్ రావాలి. నేను చాలాసార్లు ఆ డౌట్ను నాకు రాదు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి చెప్పవచ్చు అంటే వాళ్ళ అమ్మకాడు ఇష్టమైన కొడుకాడు. చాలామంది తొలుగుళ్ళకి కొడుకు అంటే ఇష్టం, దాచి దాచి పెడతారు ఆడికి, ఆడి పెద్ద ఏక తాగి తాగి కొడతాడు. కొట్టేవాడు ఎవడరంటే ఆడే, పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఎవడంటే తల్లే. ఆడు సిగరెట్ తాగడం మొదట అలవాటు అయినప్పుడు వాళ్ళ నాన్నకి చెప్తే డెప్ మీద రెండు కొట్టి ఆపుతాడు, చెప్పదు వాళ్ళ నాన్నకి. ఒకవేళ తెలిసా వాడు సిగరెట్ తాగుతున్నాడే అంటే, నువ్వు తాగుతున్నావు ఆడు తాగుతున్నాడు అంటది. సమర్థత తెలుసా, పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లులు కదండి, తల్లు కదా. ఆయన అవును అంటే నీకెలా తెలుసు అంటానేమో అని అవును అంటలేదు ఆయన. 29 తప్పులు రాసింది. అమ్మా మమ్మీకి చెప్పంటే, డాడీ నీకు తెలుసుగా మమ్మీ ఎప్పుడు ఆడికి సపోర్టే, మమ్మీ ఏమో ఆడికి సపోర్టు, డాడీ ఏమో ఈవిడికి సపోర్ట్ అని ఆవిడ ఫీలింగ్. సహజంగా కూతుర్లు తండ్రికి చాలా క్లోజ్గా ఉంటారు. తండ్రులు కూడా ఏం చేస్తారంటే కూతుర్ని కొట్టనీరు. పెద్ద అయిన తర్వాత తల్లులు ఏం చేస్తారు, జుప్పు లాగి మరీ కొడతారు పిల్లని, కుండలు కడిగే బట్టలు ఉతికే, ఆడు మగోడే ఆడు ఎలా తిరిగినా పర్లేదు, నువ్వు ఎక్కడ తిరుగుతావే, చీకట్లో కొంచెం లేటుకు వచ్చి ఎక్కడికి వెళ్ళావే, జుట్టు లాగి మరీ కొడతా దేవుడు. పాపం ఆడపిల్లల పని అలాంటిది, వాళ్ళ నాన్నకు చెప్తే నాన్న ఆమెను తిడతాడు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, అమ్మా నేను రేపు వచ్చేస్తున్నాను, ఆడి తప్పులని రాసుంచు, ఆడి సంగతి నేను చూస్తానమ్మా అన్నాను. ఎందుకంటే మరి మాటి మాటికి ఫోన్ చేసేస్తుంది, అమ్మ రేపటి దాకా ఫోన్ చేయకు, తప్పులన్నీ రాసుంచు, రేపు ఆడి సంగతి చూస్తాను, రేపు వచ్చేస్తాను మీటింగ్ అయిపోయాక. నిజంగానే నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూపు ఇవిడి, ఆడేమో ఈడెప్పుడు వస్తాడు, మా డాడీ ఎప్పుడు వస్తాడు, అప్పుడు తప్పుకోవాలి, ఎలాగని ఆడప్లాన్. సరే నేను మార్నింగ్ పొద్దుటికల్లా వచ్చేసాను, ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చాను జాగ్రత్తగా.
ఈవినింగ్ కి మళ్ళా స్పోర్ట్స్ కని పెట్టాను నేను, అక్కడికి వెళ్ళాలి. వెళ్లకుండా రావడం రావడంతోనే డాడీ ఆడు తప్పులు ఇదిగో పుస్తకాల్లో ఎన్ని ఉన్నాయమ్మా తప్పులు అన్నాను నేను. 37 తప్పులు రాసి చేశాడు ఆడు. అప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను, ఆమె కూడా కుర్చీలో కూర్చుంది కాలు మీద కాలు వేసుకొని. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ధైర్యం. ఎందుకంటే రెండు కారణాలు, డాడీ పక్కన ఉన్నాడు, మమ్మీ ఇంకా డ్యూటీ నుంచి రాలేదు. అందుకని ఆడు ధైర్యం. ఆడు వీక్ అయిపోయాడు పాపమా. నేను కూడా నా కొడుకుని ఎప్పుడైనా కొట్టేటప్పుడు నా భార్య లేకుండా చూసుకుంటాను, ఎందుకన్నా మంచిదని. ఆయన కొడితే ఆవిడ తట్టుకోలేదు. ఏటండి కొడతారు మీరు, వారం రోజుల్లో 4 రోజులు ఉండరు, ఆయన కొట్టడం ఏంటని లాక్కి వెళ్ళిపోద్ది, ఇంకా అసలు భయం లేకుండా పోద్ది. మా అమ్మ ఈడు అనుకుంటాడు మా అమ్మనే కొట్టలేడు మా నాన్న, నన్ను కొట్టలేడు, ఎవడనే కొట్టలేడు అనుకుంటాడు. లేనిపోను గొడవ. ఎందుకు వచ్చింది ఆడికి ఆ ఫీలింగ్ ఇవ్వడం? అందుకని ఆవిడ లేనప్పుడే కొట్టడానికి ట్రై చేస్తాను నేను. ఆ చివరి ఆయన అనుకుంటున్నాడు ఈయన నాట్ అయిపోయా అనుకుంటాను. ఏం జరిగిందో తెలుసా, నా కూతురు 37 తప్పులు చెప్పింది ఒక్కొక్కటి. పాలు తాగేశాడు, పెన్సిల్ ఎరగొట్టాడు, డాడీ నా ఫ్రాక్ లాగేశాడు, నన్ను కరిసేశాడు, నన్ను అక్కడ కొట్టాడు, డాడీ ఈడు హోంవర్క్ చేయలేదు, మరి ఆడి వైపు కూడా ఈడు హోంవర్క్ చేయలేదు, బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తున్నాడు, లేటుగా లెగుతున్నాడు, ఇన్ని తప్పులు డాడీ కొట్టు డాడీ అని స్టిక్ తీసుకొచ్చింది. నేనేం చేశానంటే ఆడు ఒకవేళ నేను చేయలేదని అంటే కొంచెం డిఫెండ్ చేయొచ్చని, ఒరే కేరీలో రారా, ఆడి పేరు కేరీ, విలియం కేరీ గారు లాగా వాళ్ళని నేను పాపం విలియం కేరీని ఎన్నిసార్లు తిడతాను ఇలాగా లేనిపోడు సార్, రే కేరీ ఇలా రారా అన్నాను. ఏంటి డాడీ అన్నాడు, ఈ తప్పులు నిజంగా చేసావా అంటే ఆడు ఏం చేశాడు తెలుసా అండి, రెండు చేతులు కట్టుకొని, డాడీ నేను తప్పు చేశాను డాడీ, నిజంగా చేశాను డాడీ, నాది తప్పే డాడీ, డాడీ ఈ ఒక్కసారికి క్షమించు డాడీ, డాడీ నన్ను కొట్టొద్దు డాడీ అని ఏడుస్తున్నాడు. నేను కొడితే ఎలాగుంటుందో ఆడికి బాగా తెలుసు, అలా చాలాసార్లు కొట్టిన పాపమాన్ని. అందుకని డాడీ ఈ ఒక్కసారికి క్షమించు డాడీ, ప్లీజ్ డాడీ నేను తప్పే చేశాను డాడీ అని ఏడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఆడు బయట ఏడుతున్నాడు నేను లోన ఏడుతున్నాను, ఏం చేయాలి? నేను మౌనంగా అయిపోతే ఆడు ఏడుతుంటే చిన్నపిల్లడు ఏడితే కొంచెం బాధ అవుతుంది కదండి. అప్పుడు ఎంత 8 సంవత్సరాలు బ్రౌని వైపు చూసి, అమ్మ ఈసారి కుదిలేద్దామమ్మా అన్నాను. డాడీ న్యాయం చేయి డాడీ, నువ్వు న్యాయంగా మాట్లాడు, 37 తప్పులు, 3 రోజులు అనుభవించాను బాధ, నాడి నువ్వు వాడిని వదలొద్దు డాడీ, అమ్మ ఆడికి సపోర్ట్, నువ్వు ఆడికి సపోర్ట్ అయితే నాకెవరు డాడీ. కూతురు చాలా గట్టిగా మాట్లాడతారు, అమ్మ ఆడిని వదిలేద్దామమ్మా, నా కుదరదు, న్యాయం డాడీ న్యాయం. అప్పుడు ఈడేమన్నాడు తెలుసా, డాడీ నీకు నేనంటే ప్రేమే కదా డాడీ, డాడీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా డాడీ, నన్ను క్షమించు డాడీ, క్షమించు డాడీ అని ఏడుస్తున్నాడు. జాగ్రత్తగానే, ఇటువైపేమో ప్రేమ, ఇటువైపేమో న్యాయం, మధ్యలో నేను ఏం చేయను? ఒకవేళ బ్రౌని చెప్పినట్టుని వాడిని కొడితే ప్రేమ లేనోడి కింద అయిపోతాను, ఒకవేళ ఈయన క్షమించేస్తే నేను న్యాయం లేనోడి కింద అయిపోతాను. జాగ్రత్తగానే జాగ్రత్తగానండి, నేను ఏం చేశానో చెప్పను. అయ్యో ఆ చివరి తమ్ముడికి ఏమనిపిస్తుంది తెలుసా, ఇంతక నువ్వేం చేసావో మాకు టెన్షన్గా ఉంది, ఏం చేసావో చెప్పేసే. ఏం చేశానో తెలుసా, ఆ తెలివిగా ఒక పని చేశాను, కేరీ ఇలా రారా అన్నాను. వాడు ఏడుస్తూ దగ్గరికి వచ్చాడు, రాయ్ బెండవ్ అన్నాను, ఉంగమన్నాను, ఉంగున్నాడు. అప్పుడు బ్రౌని ఈయన స్టిక్తో కాకుండా చేత్తో కొడదాం బ్రౌని ఈరోజు కంటే, సర్లే డాడీ అన్నాను. అప్పుడు ఆయన్ని ఇటువైపు తిరిగి ఆయన ఒంగో పెట్టి ఈ మీద వాడిని దబా 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 కొడుతున్నాను. అప్పుడు ఏమేమంటుంది తెలుసా, గట్టిగా కొట్టు డాడీ, ఇంకెప్పుడు ఆడి తిరిగి కొట్టకూడదు, అలా కొట్టు అంటుంది. ఈవిడు గట్టిగా కొట్టే కొలుదని ఇంకా గట్టిగా కొడుతున్నాను, ఎవరిని, ఈ మీద నా చెయ్యి అడ్డు పెట్టి కొడుతున్నాను, నేను కొట్టేది ఆడిని కాదు నా చేతిని, ఇంకా గట్టిగా కొట్టినప్పుడు ఇంకా గట్టిగా కొడుతున్నాను, ఇంకా గట్టిగా కొడుతున్నాను. కొట్టేసిన తర్వాత నాకు చెయ్యి చాలా నొప్పిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది కూడా. అప్పుడు బ్రౌని ఏం చేసింది తెలుసా, భలే భలే కొట్టాడుగా డాడీ, భలే భలే కొట్టాడుగా, ఈసారి నీకు బుద్ధి వస్తుందిగా, భలే భలే కొట్టాడు జాగ్రత్తరా అని ఆవిడ ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈడేం చేశాడు తెలుసా, నాకేమీ తగలలేదుగా, నాకేమీ తగలలేదుగా, నీకు ఆ విషయం తెలియదుగా, నాకేమీ తగలలేదుగా, ఈడు వెళ్ళిపోయాడు. తగిలింది ఎవరికి, తగిలింది ఎవరికి?
యేసు ప్రభు చేసింది కూడా అదే. అమలారా అయ్యలారా, ఏసయ్యా నువ్వు నేను చేసిన తప్పు కోసం ఆయన శిక్ష అనుభవించాడు. న్యాయం ఏమంటుందో తెలుసా? శిక్ష పడాలి పాపానికి, పాపంకి శిక్ష అనుభవించాలి, నరకానికన్నా వెళ్ళాలి, ఈ లోకంలో శిక్ష అనుభవించాలి. కానీ ప్రేమ ఏమంటుందో తెలుసా? క్షమించాలి. ఏసయ్యా శాంతినిచ్చాడు. ఉపయోగం లేదేమో అనుకునే వ్యక్తిని ఇలాంటి పల్లెటూరు ప్రాంతంలో ఉన్న కుర్రాడిని పైలట్గా చేసి ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఒక చక్కని మిషనరీగా వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి దేవుడు కలయిలో చెప్పండి, దేవునికి ఒకసారి క్లాప్స్ కొట్టండి, దేవునికి క్లాప్స్ కొట్టండి. ఇంత పల్లెటూరు, ఎంత కొత్త పల్లె అంటే ఆటో వాడిని అడిగిన చలే వస్తుందని ఆటో వాడిని అడిగితే రాను అన్నాడు. ఆడు ఏ అంటే పల్లెటూరు అన్నాడు. ఎంత డబ్బులు ఇస్తా వస్తావా అంటే రాను అన్నాడు. ఒకడు ఇంకొకటి దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువిస్తామంటే మనసు పడ్డాడు కొంచెం. ఈ లోపల నా వెనకాల ఉన్న కుర్రాడు అన్న డబ్బులు కొద్ది బండి మీద వెళ్ళిపోదామని అన్నాడు. నేనే డబ్బులు పెట్టుకుంటాను తమ్ముడా అన్నాను. అయినా కుదరదన్నా అన్నాడు. ఓరు బాబు ఇంత స్పీడ్గా ఉన్నాడు ఏంటి అనుకున్నాను నేను. ఆ అడవిలోంచి వస్తా ఉంటే బాబు ఇంత అడవులు ఇంత పల్లెటూరు ఏంటి బాబు అన్నాను. అంతేనన్న మా ఊరు అన్నాడు. ఇలాంటి పేద కుటుంబం నుంచి చరిత్ర మార్చేసాడు దేవుడు, చరిత్రలు మార్చేసే దేవుడు. అయ్యలారా అమ్మలారా, నీ చరిత్ర మార్చేయగలడు, నీ బతుకును మార్చేయగలడు, నీ సమస్యను తీసేయగలడు, నీ జీవితంలో నెమ్మదినివ్వగలడు, శాంతి సంతోషాన్ని ఇవ్వగలడు. చచ్చిపోవక్కర్లేదు, చంపేసుకోవక్కర్లేదు. కసి కక్షతో గుండె నిండా దాచుకొని బీపీ షుగర్లతో కుమిలిపోవక్కర్లేదు. ఏసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. చెప్పు చూడు, భార్యని వేధించడం, భర్తను మోసం చేయడం, తల్లిదండ్రుల్ని అవమానించడం, తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీ కని వెళ్తూ ఎవరినో ప్రేమించడం, సినిమాలకి లేకపోతే ఆ సీరియల్కి లేకపోతే ఆ త్రాగుడికి సిగరెట్లకి బానిసైపోవడం, చీకటి బతుకు బతకడం, పాపాన్ని పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు, పాపిని క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమించే దేవుడు. గుర్తుకొచ్చిన పాపాలు ఒప్పుకోండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఆయన క్షమించే దేవుడు, శాంతినిచ్చే దేవుడు. నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను అర నిమిషం తర్వాత. ఈ లోపల మీకు దేవుడు మీతో ఏం మాట్లాడితే దానికి ప్రతిస్పందించండి. ఇది మంచి అవకాశం, విడిచిపెట్టుకోవద్దు. ఆయన న్యాయవంతుడు, అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి సమస్య నుంచి ఆయన విడిపించగలడు? ఎంత పెద్ద శిక్షని ఆమె తప్పించాడు! రాళ్ళతో కొట్టబడే శిక్షని తప్పించాడు, గాయాలు అవబోయే శిక్షని తప్పించాడు, అవమానానికి తప్పించాడు, మరణానికి తప్పించాడు. ఈమెలా పాపం, వాళ్ళు కూడా పాపులని నిరూపించబడి ఈక్వల్ స్టేజ్ లోకి తీసుకొచ్చాడు. అసలు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా అలాంటి ప్రార్థన చేయాలనుకుంటే కనుక మీరున్న చోట మీ చేతి నాకు చూపించి దించేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఓకే గాడ్ బ్లెస్. ఓ కెమెరా మ్యాన్, నువ్వు అటు పెట్టుకో కెమెరా. ఆయన గొప్ప ప్రసంగి ఇప్పుడు అయిపోయాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదిగో ఎన్న కొత్త పల్లెలో ఉన్న ఈ చక్కని దేవా ఈ యొక్క గ్రౌండ్లో నువ్వు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా వీరిని ప్రత్యేకంగా దీవించు. ఇంత మంచులో, ఇంత చలిలో, ఇంత సమయం చాలా ఓపికగా కూర్చొని దేవ వాక్యం విని వాళ్ళకి ప్రతిస్పందిస్తున్న విధానం బట్టి నీ కొందనాలు దీవించు. నువ్వు దీవించు ఈ ప్రజల్ని, దీవించు ఈ ప్రజల్ని, దీవించు. ఎవరైతే హృదయపూర్వకంగా పాపం ఒప్పుకుంటున్నారో దానికి గుర్తుగా వాళ్ళు చేయెత్తి చూపించారు. దీవించు వారిని, క్షమించు. నిజమే, ఈ లోకంలో ఏదైనా సంపాదించవచ్చు, కానీ సంతోషము, సమాధానము, శాంతి సంపాదించలేము. ఇదిగో దానికోసమే ఈ బిడ్డలు చేయెత్తారు. వారు విన్నారు, ప్రతిస్పందించారు, వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. క్షమించు, దీవించు, శాంతి సంతోషం దేవా, సమాధానం చనిపోయాక పరలోకం ఈ బిడ్డలకు అనుగ్రహించు. నెమ్మది దయచే. ఇదిగో ఏ సమస్యలు ఉన్నారో సమస్య నుంచి విడిపించు. సమస్యల నుంచి విడిపించడానికి వచ్చిన దేవుడు. చచ్చిపోయి తిరిగి లేచావు. న్యాయం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అమ్మా అని పిలిచావు ఒక వ్యభిచారిణి.
ఎక్కడ స్కూల్ కూడా సరైన లేని ఈ పరిస్థితుల్లో పుట్టిన ఆ బిడ్డని ఆస్ట్రేలియాలో పైలట్ గా తీసుకెళ్ళి, అది మాత్రమే కాకుండా ఒక గొప్ప మిషనరీగా, ఏవో గొప్ప సేవకుడుగా, నాయకుడుగా అక్కడ వాడుకుంటున్నావు. అంతేకాదు ప్రభా, ఇక్కడ కూడా హెచ్టీ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో పరిచర్య జరిగిస్తున్నావు, ఎంతో మంది పేదలకు హెల్ప్ చేస్తున్నావు ప్రభా. నీడ్ ద హెల్ప్ అనే రీతిలో వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నావు ప్రభా. నీకు వందనాలు, దీవించండి. ఇదిగో ఈ పరిచర్ని దీవించండి. ఇదిగో ఈ పరిచర్లో భాగస్థులు ఉన్న వారిని అందరినీ దీవించండి. దేవా ప్రత్యేకంగా చేయెత్తి పాపం ఒప్పుకుంటున్న వారిని దీవించి అలాంటి గొప్ప నాయకులుగా వీళ్ళు అవ్వడానికి సాయం చేయండి. సాక్షులుగా దీవించండి, సమస్యల నుంచి విడిపించండి. ఈ ఊరిని దీవించు. ఈ ఊరి పెద్దల్ని, సర్పంచ్ గారిని, గ్రామ పెద్దల్ని, ఈ ఊరిలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ఈ మీటింగ్స్ ద్వారా నిశ్చితమైతే కొన్ని రోజులకి ఈ ఊరు మారిపోవాలి. ఊరిలో ప్రతి వ్యక్తికి మన